గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంకా మనం టీ పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడే స్టవ్ అనేది కొంచెం క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి టీ పెడుతున్నాను నేను. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. కాకపోతే హాలిడేస్ కదా, కొంచెం లేజీ రొటీన్ అనే చెప్పొచ్చు. టిఫిన్ అయ్యేసరికి కొంచెం లేటే అవుతుంది అన్నమాట. సో టీ తాగిన తర్వాతనే ఇంకా మనకి ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను అల్లం టీ తాగుతున్నాను. సో ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా టీ అలవాటు ఉన్న వాళ్ళు మటుకు అల్లం వేసుకొని టీ తాగండి. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడు టీ తాగినా కానీ అల్లం వేసుకొని తాగండి. ఇంకా గోరువెచ్చ నీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళైతే దాంట్లో ఒక పది ఆకుల వరకు తులసి ఆకులు వేసుకొని మంచిగా గోరువెచ్చ నీళ్ళు చేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిది. ఈ వైరస్ అనేది చాలా వరకు రాకుండా ఉంటుందంట. సో నా టీ అనేది రెడీ అయిపోయింది. నా ఇంకా లేజీ రొటీన్ అని చెప్పాను కదా, మ్యాక్సిమం టీలో ఒక 2 బిస్కెట్లు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మార్నింగ్ టైంలో నాకు, ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు తప్పిస్తే. సో నా టీ అనేది రెడీ అయింది. ఇంకా మనం కాసేపు కూర్చొని టీ తాగిన తర్వాత నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను టీ తాగుతున్నాను. ఈ టీ తాగే టైంలోనే నేను ఆలోచించుకుంటాను అన్నమాట, ఈరోజు ఏం చేయాలి అనేసి. సో మ్యాక్సిమము అవుతాయి, ఒక్కొక్కసారి నేను అనుకున్నవి కూడా కాకపోవచ్చు అన్నమాట. సో అటు ఇటు కూడా ఒక్కొక్కసారి అవుతుంటాయి, కాకపోతే మ్యాక్సిమం ఈ టైంలో ఆలోచించుకుంటాను. స్కూల్లో ఉంటే మటుకు నైటే మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏం కర్రీ చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఉంటాను. నైటే ఆలోచన చేసి పెట్టుకుంటాను ఏం కర్రీ చేయాలనేది. ఇప్పుడు మటుకు ఇంకా హాలిడేస్ కదా, సో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాను అనమాట. కాస్త టీ తాగుతూ రిలాక్స్ అయిన తర్వాత ఇంకా నా వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లలు ఎలాగూ లేటే లేస్తారు కాబట్టి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అనేది రెడీ చేస్తాను. సో ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాను, పూజ చేస్తున్నాను. రెగ్యులర్ మామూలుగా రోజు ఎలా పూజ చేసుకుంటామనేది అలా చేస్తున్నాను. సో పై సెల్ఫ్ వచ్చేసి మొత్తం నాకు పూజ సామాన్ అనేది ఉంటుందన్నమాట, అంటే పూజ ప్రసాదాలు చేసేటివి, దేవుడికి ఏమైనా పెట్టేటివి, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఈ సాబీనా రూపేలి దేవుడు బుక్స్ అలాంటివన్నీ ఒక పైన సెల్ఫ్లో మొత్తం ఫుల్ దేవుడు సామాన్ ఉంటుందన్నమాట. కింద సెల్ఫ్లో వచ్చేసి కొంచెం నెయ్యి అట్లాంటివి, మళ్ళీ దేవుడికి రోజు పువ్వులు ఉంటాయి కదా అవి అనేది కొంచెం ఎక్కువ ఆ కవర్ ఇట్లాంటి కవర్లో పెట్టుకుంటాను. కవర్ అనేది ఫుల్ అయిన తర్వాత ఇంకా నేను ఏమంటారు పారే నీటిలో వేస్తాను. మాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను ఒక 2-3 డేస్కి ఒకసారి తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటానన్నమాట. సో నా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి ఓన్లీ నా మార్నింగ్ రొటీన్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా డీప్గా అంటే ఫుల్ బెడ్షీట్స్, ఇల్లు క్లీనింగ్ ఎలా చేస్తారు అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అది కూడా చూపిస్తాను. అది కామన్గా రెగ్యులర్గా ఉంటుంది అనేసి ఇంకా నేను అదంతా షూట్ చేయలేదన్నమాట, ఇక్కడ వరకే షూట్ చేస్తున్నాను. ఎవరికైనా డీప్గా కావాలి అనుకుంటే మటుకు నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయడం మటుకు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుందన్నమాట. సో శనగలు ఈరోజు వచ్చేసి చోలే భటూరే చేస్తున్నాను.
నార్త్ ఇండియన్ స్టైల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఈ శనగలు వచ్చేసి నైటే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత సో ఇక్కడ లైటింగ్ పోయినట్టుంది, ఒక 3 విజిల్స్ ఇచ్చాను సరిపోతుందన్నమాట. కుక్కర్ని బట్టి మనము విజిల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుక్కర్లో 2 విజిల్స్కే సరిపోతుంది, ఒక్కొక్క కుక్కర్లో 4 విజిల్ అయినా కావాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ అయితే మా కుక్కర్కి సరిపోతుందన్నమాట. శనగలు ఉడకబెట్టేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మామూలుగా అయితే నార్త్ ఇండియన్స్ పచ్చివే మిక్సీలో వేసేసి దాన్ని మళ్ళీ కుక్ చేస్తారన్నమాట. కాకపోతే కొంచెం నేను మాడిఫై చేసేసి నా స్టైల్లో నేను ఇవి కొంచెం లైట్గా డీప్గా అంటే లైట్గా ఒక 5 మినిట్స్ వేయిస్తాను. ఎందుకంటే ఈ పచ్చి వాసన అనేది పోతే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అట్లా అనేసి నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు చోలే భటూరే ఎలా చేస్తారనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు చెప్పండి. సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను నేను. సో కొంచెం పసుపు వేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో వేసిన తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను, అది మన ఇష్టం అన్నమాట. వేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ మొత్తము దాంట్లోనే నేను మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారము ధనియాల పొడి అదంతా వేసేసాను అన్నమాట. సో ఇలా పైకి మంచిగా తేలాలన్నమాట, ఆయిల్ మంచిగా పైకి తేలిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసాను. తర్వాత వచ్చేసి శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి లూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ. మనం శనగలు ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఈ శనగలది చోలే భటూరే మసాలా ఉంటుంది కదా, ఈ చోలే మసాలా అనేది వేసాను. వేసేసి ఇంకా అది ఒక 5 to 6 మినిట్స్ మంచిగా ఉడకాలన్నమాట. శనగలు వేసిన తర్వాత ఆ లోపు నేను పిండి కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 రేషియో మైదా పిండి అయితే 1 కప్పు మైదా అయితే 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు, కాకపోతే నేను ఆయిల్ వేసాను. వేసేసి మంచిగా తడుపుకున్నాను అన్నమాట. సో పక్కన ప్యాన్ కూడా పెట్టేసేసాను. శనగల కర్రీ అనేది అయిపోవచ్చింది మనది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తే ఫైనల్గా అయిపోతుంది అన్నమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఎంత బాగా అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మామూలు రెగ్యులర్ పూరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, మంచిగా పొంగుతుంది పూరీ వచ్చేసి, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ మైదా వేసాను, దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసాను. సో మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందన్నమాట, సూపర్ ఎమ్మె బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు వచ్చేసి. సో మన నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నేను క్యారెట్, కీర అండ్ చోలే అండ్ పూరి. సో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో చెప్పండి. సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు మీ వర్క్ చేసుకునే ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారో
ఇవి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసింది నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టి